సార్, NCERT బేసిక్స్ అంటే ఏంటి, వాటిని ఎలా చదవాలి? ఐఏఎస్ ఎగ్జామినేషన్లో ఒక స్టూడెంట్ కనుక సక్సెస్ అవ్వాలి అంటే NCERT పుస్తకాలు చదవాల్సిందే. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫస్ట్ ఫేజు, 11th and 12th క్లాసెస్ సెకండ్ ఫేజు, ఇవి NCERT పుస్తకాలు. హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్సెస్, అందులో ఫిజిక్స్, బయాలజీ లాంటివి, ఎకనామిక్స్, లేదా పాలిటీ, సోషల్ సైన్సెస్ అండ్ మామూలు సైన్సెస్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ సోషల్ సైన్సెస్, మామూలు సైన్సెస్ వీటిల్ో ఈ 5 సబ్జెక్టులు తప్పనిసరిగా చదవాలి. సరే, ఏం చదవాలి, ఎలా చదవాలో మనం ఎప్పుడైనా చూద్దాం, కానీ బేసికల్గా చదవాల్సి ఉంటాయి. అవి కాకుండా ఒక స్టూడెంటు ఏదో రిఫరెన్స్ బుక్స్ అని ఉంటాయి, లక్ష్మీకాంత్ పాలిటీ అలా ఉంటాయి. NCERTని 3 పాయింట్స్ కోసం చదవాలి. ఒకటి, నీకు ఒక సబ్జెక్ట్ మీద వెరీ థరో నాలెడ్జ్ రావాలి అంటే ఫౌండేషన్ బాగుండాలి. మిడీవల్ ఇండియా అని ఒక పార్ట్ ఉంటుంది మనకి ఇండియన్ హిస్టరీలో. ఈ మిడీవల్ ఇండియాలో మనకి ఢిల్లీ సుల్తానులు అని ఒకటి వస్తుంది, 1206 నుంచి 1526 వరకు ఉన్న. కానీ 1206 నుంచి మనకి పరిపాలించిన స్లేవ్ డైనస్టీ అని ఒకటి ఉంటుంది. కానీ స్లేవ్ డైనస్టీ అనే పదం NCERT వాడకుండా ఎర్లీ టర్కిష్ రూలర్స్ అని వాడుతుంది. అంటే ఒక 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 పేరు స్లేవ్ డైనస్టీని NCERT ఎందుకు ఎర్లీ టర్కిష్ రూలర్స్ అని వాడింది అని తెలుసుకోవడమే NCERT చదవడంలో ఉన్న లాజిక్. అందులో NCERT ఎప్పుడు నేను ఏం చేస్తుంది అంటే, నీకు బేసిక్స్ని ఎంత బాగా ఇవ్వాలో, ఫౌండేషన్ ఎంత బాగా ఇవ్వాలో, కాన్సెప్ట్ని ఎంత క్లారిటీతో ఇవ్వాలో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది మొదటిది. 2, నీకు లేయర్ బై లేయర్ కనుక నేర్చుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్ మీద నీకు ఫుల్ కమాండ్ వస్తుంది. లేయర్ మీద లేయర్ నేర్చుకోవడానికి NCERTలో ఉపయోగపడతాయి. 6th క్లాస్లో హిస్టరీని బ్రాడ్గా చెప్తాడు, అదే హిస్టరీని 7th క్లాస్కి వచ్చేసరికి కొంచెం ఎలాబొరేట్ చేస్తాడు, అదే హిస్టరీని 8th క్లాస్కి వెళ్ళేసరికి ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా చెప్తాడు, అదే హిస్టరీని 11th 12th క్లాస్కి వెళ్ళేసరికి ఇన్డీటెయిల్డ్గా చెబుతాడు. లేయర్ బై లేయర్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఒక వ్యక్తితోటి అక్వైంటెన్స్, ఫ్రెండ్షిప్, ఇంటిమసీ అని 3 స్టేజెస్ చెప్తారు. ఉదాహరణకు నువ్వు నాకు ఫస్ట్ పరిచయం అయ్యావు అనుకుందాం, అప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చావు అనుకుందాం, అది పరిచయం అవుతుంది. ఆ రోజు కొద్దిగా షివరింగ్ ఉంటుంది, కొంచెం మాట్లాడాలేదని భయం ఉంటుంది. సబ్జెక్ట్ కూడా అంతే, అర్థమయ్యి అర్థం కానట్టు. ఇంకొకసారి కలువు, రెండోసారి కలువు, ఇంకోసారి ఫోన్లో మాట్లాడు, ఆటోమేటిక్గా నీకు ఒక అక్వైంటెన్స్ నుంచి ఫ్రెండ్షిప్లోకి వెళ్తావు. ఆ తర్వాత ఇంటిమసీలోకి వెళుతున్నావు, ఆత్మీయతలోకి వెళుతున్నావు. సబ్జెక్ట్ కూడా అంతే, హిస్టరీ అయినా, ఎకానమీ అయినా, జాగ్రఫీ అయినా, కాన్స్టిట్యూషన్ అయినా, మరొకటినైనా, నువ్వు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కంగారు పెట్టేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్వైంటెన్స్ నుంచి కొంచెం ఫ్రెండ్షిప్ చేయి సబ్జెక్ట్ తోటి. చెయ్యాలి అంటే లేయర్ బై లేయర్ వెళ్ళాలి. ఒకేసారి నువ్వు మా ఇంటికి వచ్చేసి కూర్చుంటే ఒకేసారి నేను భోజనం పెట్టకపోవచ్చు, కానీ ఒక 4-5 సార్లు అయిపోయిన తర్వాత ఎలాగైతే ఒక అక్వైంటెన్స్ అంత ఒక ఫ్రెండ్తో ఏర్పడుతుంది, ఒక వ్యక్తితో ఏర్పడుతుందో, సబ్జెక్ట్తో ఒకటికి ఏర్పడుతుంది. అందుకని సబ్జెక్ట్ నీకు బాగా రావాలంటే లేయర్ బై లేయర్ చదవాలి. అది NCERT చేస్తున్నది, సింపుల్ లాజిక్. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ చేయడానికి NCERTని లాగుతుంది లోపలికి. అందుకని నాకు తెలిసినంతవరకు NCERT పుస్తకాలు ఒక స్టూడెంట్ చదివితే, ఇలా లేయర్ బై లేయర్ చదివితే, అబ్బా అక్కికే వేరప్ప. ఓకే, అంటే చదివిన వెంటనే కంగారు పడిపోకుండా ఎంత ఫ్రీక్వెంట్గా చదివితే అంత డెప్త్ నాలెడ్జ్ ఉంటుందంట. ఎగ్జాక్ట్లీ.